ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా 5 లక్షల వరకు కూడా అవకాశం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫిబ్రవరి 1 నుంచి అవకాశం. ఐఎంపీఎస్ కొత్త రూల్స్, అకౌంట్ నెంబర్ కూడా అవసరం లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్తో కూడా పని లేదు. ఫిబ్రవరి 1 నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నేరుగా లబ్ధిదారుడి ఫోన్ నెంబర్తో 5 లక్షల రూపాయల వరకు కూడా పంపించుకోవచ్చు. ఇందుకు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ఏ కోడ్ వంటి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు కొత్త రూల్ను అయితే తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ కీలకమైన మార్పులు చేయనుంది. బ్యాంక్ అకౌంట్ల మధ్య జరిగే డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో ఈ మార్పులు చేస్తోంది. నగదును మరింత సులభంగా బదిలీ చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. దీనికి అనుగుణంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ని తీసుకొచ్చింది. కొత్త రూల్ ప్రకారం నగదు పంపించాల్సిన వారి పేరు, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్ఏ కోడ్ వంటి వివరాలు అవసరం లేకుండా కేవలం అకౌంట్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఒకేసారి బదిలీ చేయవచ్చు. ఈ కొత్త నిబంధన మూలంగా డబ్బులు అందుకునే వారి వివరాలు నమోదు చేసిన సమయంలో ఎలాంటి తప్పులు కూడా దొరలకుండా ఉండేందుకు, అకౌంట్ని యాడ్ చేసుకున్న తర్వాత జరిగే జాప్యాన్ని నివారించేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. డబ్బు ట్రాన్స్ఫర్ కావడానికి ముందే రియల్ టైంలో లబ్ధిదారుడి వివరాలను చెక్ చేస్తుంది. దీనివల్ల పొరపాట్లు దొరలకుండా నివారించవచ్చని ఐఎంపీఎస్ తెలిపింది. మెరుగుపరిచిన ఈ విధానం పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది. ఐఎంపీఎస్ సర్వీస్ 24 గంటలు పనిచేస్తుందని, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు మరింతగా పెరిగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. దీన్ని వినియోగించుకునేందుకు యూజర్లు మొబైల్ బ్యాంకింగ్ యాప్లోకి వెళ్ళి ఫండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫండ్ ట్రాన్స్ఫర్ కోసం ఐఎంపీఎస్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మీరు డబ్బు పంపించాల్సిన వారి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లబ్ధిదారుడి బ్యాంక్ పేరును ఎంపిక చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఐఎఫ్ఎస్ఏ కోడ్ కానీ అవసరం లేదు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత 5 లక్షల పరిమితి లోబడి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లావాదేవీ పూర్తయ్యే వరకు మీకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.